యువకళంలో ఎక్కడ పోయినా బీసీల పైన దాడులు జరుగుతున్నాయి. రక్షణ లేకుండా ఉంది. దుర్మార్గులు బీసీల్ని వేధిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నెముక. మళ్ళీ చెప్తున్నా, పూర్తిగా వెనుకబడిన వర్గాలను ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని అందరికీ హామీ ఇస్తున్నా. దీనికి ప్రత్యేకమైన కార్యక్రమాలు ఆలోచిస్తాను. ముందుగా బీసీలకు రక్షణ కోసం ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చి, ఎవరైనా బీసీల జీవితాలతో ఆడుకోవాలంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండమని ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది అయిన తర్వాత నేను మొత్తం మీతో చర్చిస్తా, ఇంకా ఏం చేయాలో. నా బీసీల కోసం 142 కులాల కోసం 54 సాధికార కమిటీలు వేసా. ప్రతి ఒక్క బీసీని, ప్రతి ఒక్క వెనుకబడిన వర్గాన్ని పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నేను తీసుకుంటానని మీ అందరికి హామీ ఇస్తున్నా. అది చేసి చూపిస్తామని కూడా తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఆరో కార్యక్రమం. ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. ప్రతి ఒక్క ఇంట్లో కూడా చర్చ జరగాలి. ఇది 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. 93 ఆ ప్రాంతంలో టెక్నాలజీ రెవల్యూషన్ వచ్చింది.